వెల్కమ్ టు విశ్వ డిజిటల్ మరి ఈరోజు మీ విశ్వ డిజిటల్ మరి మరొక ప్రత్యేక చర్చతో మీ ముందుకు వచ్చింది. మరి ఈరోజు మతిమరుపు అంటే యాక్చువల్గా చాలా మంది మర్చిపోతూ ఉంటారు, కొంతమంది మర్చిపోతారు మళ్ళీ టక్కని గుర్తుకొస్తూ ఉంటుంది, కొంతమంది మర్చిపోతే మళ్ళీ గుర్తుకు రాదు. మరి ఇలాంటి వాటిపైన మనం చర్చించుకుందాం. మరి ఈరోజు మనతో పాటు డాక్టర్ ఏ విశాల్ గారు ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ న్యూరో సైకియాట్రిస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ నుంచి. మరి వారికి వెల్కమ్ చెప్తాం. నమస్కారం సార్. సార్, మతిమరుపు అనగానే చాలా మంది ఇంతకుముందు వృద్ధుల్లోనే ఉంటుండే, మరి ఇప్పుడు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు మరి చాలా మందికి మతిమరుపు అనేది చూపడం జరుగుతుంది. కొంతమంది జీన్స్ పరంగా వస్తుంది, మరి కొంతమందికి అయితే చాలా మంది ఎడ్యుకేషన్ పరంగా చూసినట్టు స్టూడెంట్స్ చదువుకొని చాలా ప్రిపేర్ అవుతారు, మరి ఎగ్జామ్స్ వెళ్ళేసరికి వాళ్ళు మర్చిపోయి ఏదో కొంచెం రాసి వస్తారు, వాళ్ళు డిప్రెషన్లో కూడా వెళ్తున్న చాలా న్యూస్ మనం చూస్తూనే ఉన్నాం సార్. మరి యాక్చువల్గా ఈ మతిమరుపు అంటే ఏంటి సార్? అంటే మతిమరుపు అనేది ఏంటంటే ఇప్పుడు మనకు మెమరీస్, ఇప్పుడు మనకి మెమరీస్ అనేది తగ్గిపోవడం. ఇప్పుడు మెమరీస్ అంటే ఏంటంటే ఇప్పుడు మన మెదడులో వివిధ భాగాలు ఉంటాయి. వివిధ భాగాలు ఏంటంటే మనం చదివిన విషయాలు కానీ, ఇప్పుడు మనం ఉదాహరణ చూసిన విషయాలు కానీ, లేకపోతే మంచి విన్న విషయాలు కానీ, అంటే మనకు చెవుల ద్వారా విన్న విషయాలు కానీ, అవన్నీ ఏంటంటే మన మెదడుకు వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఏంటంటే నాడీతంత్రుల ద్వారా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక హిప్పో క్యాంపస్ అనే ఒక పార్ట్ ఉంటుంది. అది మనకేంటంటే ఇప్పుడు కంప్యూటర్లో ఏ విధంగా అయితే చిప్ ఉంటుందో మనకు మెదడులో కూడా కొన్ని సెంటర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మనకు అర్థమైన విషయాలు కానీ, విన్న విషయాలు కానీ, చూసిన విషయాలు కానీ అవన్నీ అక్కడికి వెళ్ళినాక ఏంటంటే ఒక క్రోడీకరించబడతాయి. అంటే ఒక కోడింగ్ జరుగుతుంటుంది. జరిగిన తర్వాత ఏమవుతుందంటే అందులో ఉపయోగకరమైన విషయాలు, అంటే మనకు అర్థమైన విషయాల్ని అదేం చేస్తుందంటే మెదడులోని వివిధ భాగాల్లో మెమరీ లాగా స్టోర్ అవుతుంటుంది. ఉదాహరణకి ఏంటంటే ఒక పర్సన్ మూవీకి వెళ్ళాడు, మూవీకి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ ఒక సాంగ్ వస్తుంది, ఒక ఫైట్ వస్తుంది, ఒక ఎమోషనల్ డైలాగ్స్ వస్తాయి. ఇవన్నీ వాళ్ళు ఏంటంటే దాని మీద మనం ఇంట్రెస్ట్ పెడతాం. ఇంట్రెస్ట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అవన్నీ మన మెదడుకు చూసిన విషయాలు కానీ, సాంగ్స్ విన్న విషయాలు కానీ అవన్నీ మన మెదడులోకి చేరి అక్కడ ఒక కొన్ని భాగాల్లో స్టోర్ అవుతాయి. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా మనకేమవుతుందంటే రీకాల్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఆ రోజు మహేష్ బాబు సినిమాలో ఫైట్ ఎలా చేశాడు అనేది మనం ఒకసారి ఊహించుకున్నట్లయితే ఇమీడియట్గా అది మనకేమవుతుందో రిట్రైవ్, ఆ మెమొరీ అనేది ఆ సెంటర్లోకి వెళ్ళి మళ్ళీ దానికి సంబంధించిన దృశ్యాల్ని మనకు మెమొరీ లాగా మనకు వస్తుంటుంది. సో ఇలాగనే ఏంటంటే మనకి మెమొరీ అనేది ఏంటంటే ఒక రకంగా మనకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుండి విషయాలన్నీ మనకు మెల్లిమెల్లిగా క్రమబద్ధీకరించి ఒక క్రోడీకరించి మన మెదడులో స్టోర్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఫలానా వ్యక్తి మీ ఇంట్లో ఈ వస్తువు ఎక్కడ పెట్టావు అనేసరికి ఏమవుతుందంటే ఓకే ఆ రోజు నేను ఈ మా కబోర్డ్లో ఈ ఇక్కడ పెట్టాను వస్తాను, ఇమీడియట్గా మన మెమరీ గుర్తుకొచ్చి మనకు అది ఉపయోగంగా మారుతుంది. అదే స్టూడెంట్ ఎగ్జామ్కి వెళ్ళాడు అనుకోండి, ఎగ్జామ్ వెళ్ళగానే ఈ క్వశ్చన్ ఇప్పుడు డార్విన్ అంటే ఎవరు అనేసరికి ఏమవుతుంది, చదివిన విషయాలన్నీ గుర్తుకొస్తాయి. సో ఇట్లా మనకు ఒక మెమరీ సిస్టమ్ అనేది మన ఒక నాడీతంత్రుల ద్వారా మనం చదివిన విషయాలు కానీ విన్న విషయాలు కానీ అవన్నీ గుర్తుండడాన్ని మనం మెమరీ అంటాం. ఇది తగ్గినప్పుడు, తగ్గడానికి కారణం ఏంటంటే పిల్లల్లో కొన్ని కారణాలు ఉంటాయి, వృద్ధుల్లో కొన్ని కారణాలు ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయి. సో దీనివల్ల తగ్గడం వల్ల అంటే ఈ ఇందులో డిస్టర్బ్ అయినప్పుడు, ఈ నాడీతంత్రంలో డిస్టర్బెన్స్ అయినప్పుడు ఈ మతిమరుపు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సార్, మరి ఇంతకుముందు మీరు మూవీ గురించి తీశారు కదా, నాకు మీరు మూవీ గురించి తీయగానే ఒక క్వశ్చన్ మైండ్లోకి వస్తుంది సార్. మరి ఎడ్యుకేషన్ వాళ్ళ స్టూడెంట్స్ ఎవరితో ఉన్నారో, మరి చాలా మంది టెక్స్ట్ బుక్లు అడుగుని గంటలు గంటలు చదువుతారు, తర్వాత అది కొంచెం మర్చిపోయినట్టే ఉంటుంది వాళ్ళకి. అదే ఒక మూవీ చూసినట్లయితే అది ఏది అడిగినా తక్కువ సమాధానం చెప్పేస్తూ ఉంటారు సార్, మరి దానికి ఏమిటంటారు? అంటే చాలా మందికి మతిమరుపు సమస్య వచ్చేది ఏంటంటే యాంగ్జైటీ, టెన్షన్, తర్వాత డిప్రెషన్ ఇలాంటి వాళ్ళని ఏమవుతుందంటే మతిమరుపు వస్తుంది. ఇప్పుడు అదే మనకి ఇప్పుడు టీచర్ చెప్పిన పాఠాలని స్టూడెంట్ ఏం చేయాలి, చదవాలి, చదివి గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకొని ఎగ్జామ్లో మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలి. ఫస్ట్ ఏమవుతుందిలకు అమ్మ మేము ఇంత చదివి గుర్తుంచుకొని ఎగ్జామ్లో ప్రొడ్యూస్ చేస్తేనే మార్క్స్ రావాలి, మళ్ళీ అలా టెన్షన్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే అక్కడ ఏం చేస్తాడు వాళ్ళ అమ్మ నాన్న టెన్షన్ పెడతారు, అరే బాబు నీకు నేను 50,000 ఖర్చు పెడుతున్నాను బాగా చదవాలి, టీచర్ ఏమంటుంది మంచి ర్యాంక్ రావాలి. తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లల్లో ఈ టెన్షన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు చదివిన విషయాలు కూడా సరిగ్గా గుర్తుండవు. అదే ఇప్పుడు సినిమాకి పోతే ఏమవుతుంది, టికెట్ తీసుకుంటాడు అది గుర్తుంచుకోని అవసరం లేదు, తర్వాత అది మళ్ళీ అప్పచెప్పని అవసరం లేదు, దానికి మార్క్స్ ఏం రాదు, టెన్షన్ ఏమి ఉండదు, కాబట్టి ప్రశాంతంగా చూస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అది కష్టమైనది కాదు, ఎందుకంటే మనం చూడాలి అక్కడ మనము దానిలో ఎంటర్టైన్మెంట్ వినోదం, అంటే ఆ పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఒక ఆహ్లాదమైన వాతావరణం ఉంటుంది.
సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు నేర్చుకోవడం అనేది చాలా సులువుగా ఉంటుంది. అంటే మెమరీ కూడా మన చెవుల ద్వారా విన్న విషయాలు కానీ చూసిన విషయాలు కానీ మంచి క్లియర్గా బ్రెయిన్లోకి వెళ్తాయి, మళ్ళీ మంచిగా స్టోర్ అవుతాయి. స్టోర్ అయిన తర్వాత మళ్ళీ వాడు రేపు నిద్రలో రేపు అడిగినా కానీ అవును మహేష్ బాబు ఇలా ఫైట్ చేశాడని చెప్పగలుగుతారు. టెన్షన్ ఫ్రీగా, కానీ మన సిస్టమ్ ఎట్లా ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్, పిల్లల నుంచి ప్రతి ఈరోజు ఈ లెసన్ ఈ సిలబస్ చదవాలి, చదివిన తర్వాత ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకున్న తర్వాత ఎగ్జామ్లో మంచి ఇలా రాయాలి. ఈ ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలకి ఏంటంటే ఒక బట్టి మెథడ్, ఒక టెన్షన్ మెథడ్ అది పిల్లల మతిమరుపు కారణమవుతుంది. అంతేకాని ఎవరికి కూడా మతిమరుపు అనేది ఉండదు. ఒక డల్ స్టూడెంట్ అయినా బ్రైట్ స్టూడెంట్ అయినా వాళ్ళకి ఏంటంటే మెమరీ అనేది సేమ్ ఉంటుంది, కానీ ఐక్యూ అనేది డిఫరెంట్ ఉంటుంది. తెలివి నేర్చుకునే విధానం అనేది, నేర్చుకునే తెలివి అనేది డిఫరెంట్ ఉండొచ్చు, కానీ మతిమరుపు అనేది అందరికీ కరెక్ట్ మంచి. ఇప్పుడు కంప్యూటర్, కొత్త కంప్యూటర్ కొన్నప్పుడు ఎంత అయితే మనకు మెమరీ ఉంటుంది, ఇప్పుడు హార్డ్ డిస్క్ అని అంటారు, అలానే మనకు కూడా ఉంటుంది. అది మనం ఎంత మన బ్రెయిన్ ఏంటంటే ఉపయోగకరమైన విషయాల్ని, మనం ప్రశాంతంగా నేర్చుకున్న విషయాల్ని బాగా స్టోర్ చేసి మనకు అవసరమైనప్పుడు మళ్ళీ అందిస్తుంటుంది. సో కాబట్టి ఏంటంటే ఈ మనకి మతిమరుపు అనేది ముఖ్యంగా పిల్లల్లో రావడానికి కారణమైతే యాంగ్జైటీ, టెన్షన్, నిద్ర సరిగా పోకపోవడము, మత్తు పదార్థాలు తీసుకోకపోవడము, సరైన పోషక పదార్థాలు తీసుకోకపోవడము, కొందరులో ఏంటంటే తలకు గాయాలైనప్పుడు కానీ లేకపోతే ఏదైనా జ్వరాలు కానీ అట్లాంటివి కొన్ని ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే ఇది మతిమరుపు అనేది పిల్లల్లో కానుండే ఆత్మవిశ్వాసంగా మంచి రిలాక్స్డ్ వాతావరణంలో నేర్చుకున్నట్లయితే మతిమరుపు తగ్గించవచ్చు. సార్ ఏదైనా ప్రాబ్లం వస్తే రిలాక్సేషన్ దాంట్లో ఉంటే మనకి ఏదైనా ఆన్సర్ దొరుకుతుంది సార్? మీరు చెప్పినట్టు ఏదైనా స్ట్రెస్లో ఉంటే కనుక అది అట్లనే స్ట్రెస్లో వెళ్ళిపోతుంది, కానీ రిలాక్సేషన్ మోడ్లో రాదు అండ్ మళ్ళీ దానికి సొల్యూషన్ కూడా దొరకదు సార్. మరి ఇది చిన్నపిల్లలది అయితే, మరి వృద్ధుల దాంట్లో చాలామంది చిన్నప్పటి నుంచి గడగడ మాట్లాడే వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళు కూడా మాట్లాడితే వెతుక్కోవడం కూడా జరుగుతుంది సార్. మరి వృద్ధులు అయితే చాలా మర్చిపోవడం చాలా మనం చూస్తూ ఉంటాం సార్, మరి ఎలా వస్తుంది సార్? ఇప్పుడు మీరు మన మీరు టాపిక్ వచ్చాము ఏంటంటే మెయిన్ గా ఆల్జీమర్స్. ఇప్పుడు మనం ఏంటంటే ఆల్జీమర్స్ ఈ వృద్ధుల్లో వచ్చేది ఏంటంటే మనం ఆల్జీమర్స్ డిసీజ్. ఇప్పుడు ఆల్జీమర్స్ డిసీజ్ అంటే ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఏంటంటే ఈ మతిమరుపు అనేది వస్తుంటారు. ఎందుకంటే మీరు చూడండి చాలా మంది వృద్ధులు ఏంటంటే వాళ్ళు 60 సంవత్సరాలు దాటడం వల్ల ఇంట్లో తాళం చేయి ఎక్కడ పెట్టామని వెతుకుంటారు, లేకపోతే సడన్ గా బయటకు వెళ్తారు, బయటకు వెళ్ళినాక ఇంటికి రావడం మర్చిపోతారు, దారి మర్చిపోతుంటారు. తర్వాత వాళ్ళని ఎవరో వెళ్ళి మళ్ళీ తీసుకురావాల్సి వస్తుంది. తర్వాత కొన్నిసార్లు ఏంటంటే ఒక మంచి పండితుడు, తెలుగు పండితుడు కానీ లేకపోతే ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యం ఉన్నతను కానీ మంచి భాషలో ప్రావీణ్యం ఉన్నతను బాగా మాట్లాడేదను ఈ డిమెన్షియా వ్యాధి అంటే ఆల్జీమర్స్ వ్యాధి వచ్చినట్లయితే ఏమవుతుందంటే వాళ్ళ నాడీ కణాలు దెబ్బతిని వాళ్ళ విషయాలన్నీ మర్చిపోతారు. ఎలా అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లే మర్చిపోతారు. వాళ్ళ కొడుకు పేరు ఏంటంటే ఆయన ఆలోచిస్తాడు, కొంచెం ఆలోచించి నా కొడుకు పేరు ఇది కదా అని చెప్తుంటాడు. లేకపోతే ఆయన మాట్లాడుకునే భాషలో ఇప్పుడు మనం కంటిన్యూస్గా నాన్ స్టాప్గా మాట్లాడే ఒక పండితుడు కూడా మధ్యలో ఆయన నేనేం మాట్లాడాలనేది మర్చిపోతుంటాడు. అంటే ఈ నాడీ వ్యవస్థలో కొద్దిగా డిస్టర్బెన్స్ కావడం, మనం ఇందాక అనుకున్నట్లయితే మనం ఒక నాడీ వ్యవస్థలో ఒక నాడీ కణం నుండి ఇంకో నాడీ కణానికి ఇన్ఫర్మేషన్ అనేది తంతుల ద్వారా, నాడీ తంతుల ద్వారా పాస్ అవుతుంటుంది. ఎట్లయితే మన ఇంట్లో వైరింగ్ సిస్టమ్ ఉంటుంది, ఇప్పుడు ఒక స్విచ్ నుంచి లైట్ వరకు కనెక్షన్ ఉంటుంది, మనం స్విచ్ చేయగానే ఆ లైట్ అనేది వెలుగుతుంది. అలానే ఇక్కడ కూడా మనకు నాడీ తంత్రులు ఏంటంటే ప్రసరణ వ్యవస్థ అనేది కొన్ని రసాయనాలు ఉంటాయి, మనం ఎస్టెల్ కొలిన ఒక రసాయన పదార్థం ఉంటుంది, ఆ దాని పని ఏంటంటే ఒక నాడీ కణం నుండి ఇంకో నాడీ కణానికి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది. పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన మెమరీ అనేది ఒక అంచెలంచెలుగా మనకు స్టోర్ అవుతుంటుంది, తర్వాత గుర్తుకొస్తుంటుంది, అంతా జరుగుతుంటుంది. కానీ ఈ వృద్ధులలో ఏంటంటే ఈ ఆల్జీమర్స్ వ్యాధి వచ్చిన వాళ్ళలో ఒక అమైలాయిడ్ అనే ఒక ప్రోటీన్ అనేది ఉంటుంది, అంటే అందరికీ ఉంటుంది, నార్మల్ పర్సన్స్కి ఉంటుంది. ఈ ప్రోటీన్ అనేది ఏంటంటే ముద్దలు ముద్దలుగా మారి, అంటే ఇప్పుడు మనం పాలు అయితే ఎట్లయితే పెరుగుగా మారుతుందో అలానే ఆ ప్రోటీన్ అనేది ముద్దలు ముద్దలుగా మారి ఈ నాడీ తంతులలో డిపాజిట్ అయిపోయి వాటి కమ్యూనికేషన్ని దెబ్బతీస్తుంది. దెబ్బతీసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏదన్నా గుర్తుకు రావాల్సిన విషయం, ఇప్పుడు వాళ్ళ కొడుకు రాగానే మీ కొడుకు పేరు ఏంటి మనం అడిగినప్పుడు ఏంటంటే ఆ మెమరీలో గుర్తుంటుంది, కానీ అది ఆ నాడీ తంతులలో డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళకి గుర్తుకు రాదు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో గుర్తుంటుంది. మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే వాళ్ళకి ఫస్ట్ ఇది ఎలా మొదలవుతుందంటే మతిమరుపు, చిన్న మతిమరుపులు మొదలయ్యి బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దారులు మర్చిపోతుంటారు, తర్వాత ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు మర్చిపోతుంటారు, తర్వాత కొన్నిసార్లు అయితే సంతోషం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి అనేది భావ వ్యక్తీకరణ కూడా లేకపోవడము, తర్వాత కొన్నిసార్లు ఏంటంటే పగలు ఇది పొద్దున్న ఇది రాత్ర, లేకపోతే మనము ఇది నిజామాబాదా హైదరాబాదా లేకపోతే ఢిల్లీయా అనే డిఫరెన్షియేషన్ కూడా తెలియకపోవడము, తర్వాత వాళ్ళకి ఏంటంటే ఈరోజు భోజనం చేశామా లేదా అనేది కూడా మర్చిపోతుంటారు, లేదు భోజనం పెట్టినా కానీ కుటుంబ సభ్యులతో అంటారు నేను నాకు ఎక్కడ భోజనం పెట్టావు
నేను భోజనం అది తినలేదు కదా అని అంటుంటారు. తర్వాత వాళ్ళకి ఏంటంటే మెల్లిమెల్లిగా అసలు ఈ టాయిలెట్ వస్తుంది కూడా తెలియదు, వచ్చినా కానీ ఏంటంటే ఎక్కడ అక్కడే పార్క్ చేసుకోవడము. తర్వాత వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్రవర్తన సమస్యలు రావడము, ముఖ్యంగా ఏంటంటే తనలో తను మాట్లాడుకోవడము, నవ్వుకోవడము, అక్కడ ఎవరు లేకపోయినా ఎవరు వస్తున్నారని శబ్దాలు వినపడము, ఇలాంటి ప్రవర్తన సమస్యలు రావడం. తర్వాత సో ఇలాగంటే నిద్ర సమస్యలు కూడా వస్తుంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కాన్సన్ట్రేషన్ సరి చేయలేకపోవడం. ఇప్పుడు వాళ్ళు ఏదైనా పని చేసినా కానీ దాని మీద శ్రద్ధ కానీ ఏకాగ్రత లేకపోవడము, రాత్రి సరిగా నిద్ర పట్టకపోవడం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మతిమార్పు వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు గృహిణి ఉంటుంది, వంట చేస్తుంటుంది, వంట చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉప్పు వేయాలా కారం వేయాలా మర్చిపోతుంటారు. తర్వాత స్టవ్ సిలిండర్ ఆఫ్ చేయాలా ఆన్ చేయాలా మర్చిపోతుంటారు. కొన్నిసార్లు తనలో ప్రమాదాలకు గురి కావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ వృద్ధుల్లో వచ్చే ఈ మతిమార్పుని 60 సంవత్సరాల తరబడి వాళ్ళకే వస్తుంటుంది. కానీ ఈ ప్రజెంట్ ప్రకారం ఏంటంటే ఈ 60 సంవత్సరాల లోపటి వాళ్ళకు కూడా మనం తొందరనే చూస్తున్నాం. ఎందుకంటే ఈ కాలుష్యం ఉప్పు ముఖ్యంగా బారలు వాళ్ళు కానీ చాలా కారణాల వలన మనం తొందరగానే వస్తుంది. సో కాబట్టి దీనిపైన ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉంటే దీన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. సార్ మీరు అన్నారు కదా ఆహార పదార్థాల వల్ల పొల్యూషన్ వల్ల కూడా వస్తుంది అని చెప్పేసి, సార్ మరి ఆహార పదార్థాలు మరి ఇప్పుడు యూత్ చూస్తున్నట్లయితే ఆల్కహాల్ గుట్కా లాంటివి ఎక్కువ తీసుకుంటున్నారు సార్, మరి దానివల్ల కూడా ఏమైనా ఎఫెక్ట్ అనేది కలగడం జరుగుతుంది? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా కారణాలు అసలు ఆల్జీమర్స్ వ్యాధి రావడానికి ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళందరూ చాలామంది ఏంటంటే జ్వరం ఎందుకు వస్తుంది అనేది తెలుసు, తలనొప్పి అంటే తెలుసు. కానీ ఆల్జీమర్స్ వ్యాధి అనేది ఇప్పుడు మన సొసైటీలో ఏంటంటే చాలామందికి తొందరగానే వస్తుంది. దానిపైన అవగాహన కలిగి ఉన్నట్లయితే మనము కారణాలు తెలుసుకున్నట్లయితే ముందుగా జాగ్రత్త పడవచ్చు. ఇప్పుడు యూత్ చూడండి, మీరు మత పదార్థాలు ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారో, సిగరెట్లు, గుట్కా, ఖైని, తంబాకు, గుల్ఫారం కల్లు ఇవన్నీ ఏం చేస్తాయంటే మన నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఫస్ట్ నాడీ వ్యవస్థను దెబ్బతీయడం అంటే ఏంటంటే అందులో ఉండే మన శరీరంలో తీసుకున్న విటమిన్స్ని ఆపేస్తారు ఫస్ట్. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళని చూడండి, థైమిన్ అనే విటమిన్ తగ్గిపోతుంటుంది. థైమిన్ అనే విటమిన్ తగ్గిపోవడం వల్ల మన మెదడులోని మెమ్మిలరీ బాడీస్, హిప్పోక్యాంపస్, తర్వాత హైపోథాలమస్ అనే ముఖ్యమైన భాగాలకు ఈ విటమిన్ చాలా ఉపయోగం చేస్తుంది. ఆ విటమిన్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇలా 15 నిమిషాలనే మర్చిపోతుంటారు, ఇంత గంట కింద విషయాలనే మర్చిపోతుంటారు. అది కాబట్టి యువతలో ఇప్పుడు ఈ ముఖ్యంగా ఆల్కహాల్ కానీ ఈ సిగరెట్ కానీ గంజాయి కానీ ఇలాంటి మత్తు పదార్థాలు ఏంటంటే మనిషి యొక్క మెదడుని దెబ్బతీస్తాయి. రెండోది ఏంటంటే సరైన పోషక పదార్థాలు లేకపోవడం. ఈ మధ్యకాలం జంక్ ఫుడ్ తింటున్నారు చూడండి, పిజ్జాలు, బర్గర్లు, అన్నెసెసర్లీ నాన్ న్యూట్రిషియస్ ఫుడ్స్ జంక్ ఫుడ్ అంటారు. సో కూరగాయలు తక్కువ, ఆయిలీ ఫుడ్, దానివల్ల ఏమైందంటే సరైన పోషకాలు అందరు. ఇప్పుడు ముఖ్యంగా లీఫీ వెజిటేబుల్స్, ఇప్పుడు మన పాతకాలం వాళ్ళని చూడండి, వాళ్ళు మంచిగా ఫ్రెష్గా ఫామ్ హౌస్ నుంచి తీసుకొచ్చిన కూరగాయలు తినేవాళ్ళు, మంచి ఎనిమల్ ప్రొడక్ట్స్ పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ ఇవన్నీ తినేవాళ్ళు, మంచి దంపుడు బియ్యం తినేవాళ్ళు. దాంట్లో దంపుడు బియ్యం తినప్పుడు థైమిన్ అనే విటమిన్ ఉండేది, మంచి మెమరీ ఉండేది. కానీ ఇప్పటి యూత్ ఏంటంటే ఈ మనకు ఈ ఈ జంక్ ఫుడ్స్ ముఖ్యంగా ఈ చిప్స్ కానీ బర్గర్స్ కానీ తర్వాత పిజ్జాస్ అని తర్వాత కూల్ డ్రింక్స్ అని ఈ నాన్ న్యూట్రిషియస్ ఫుడ్ అంటే న్యూట్రిషన్ తక్కువ క్యాలరీస్ ఎక్కువ అవేమవుతుంది ఫ్యాట్ డిపాజిట్ అయిపోయి రేపు ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళకు ఈ మెమరీ సమస్యలు రావడానికి కారణమవుతుంది. రెండవది ఏంటంటే ఎక్సర్సైజ్ లేకపోవడం, ముఖ్యంగా ఏంటంటే ఒబేసిటీ, ఉబకాయం వలన కూడా ఆల్జీమర్స్ వస్తుందని చాలా మనకు రీసెర్చ్ చెప్తున్నది. తర్వాత ఇంకో కారణం ఏంటంటే ఫ్రూట్స్ తీసుకోకపోవడం. చాలామంది పిల్లలు ఏంటంటే ఫ్రూట్స్ అంటే వాళ్ళ చాలామందికి ఏంటంటే ఈ మన యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి, మనకు ఫ్రెష్ ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. సీజనల్ ఫుడ్స్ తీసుకోకపోవడం వల్ల ఏమైందంటే సరైన పోషక పదార్థాలు అందకపోవడం వల్ల కూడా ఈ కారణం ఉంది. ఇంకోటి పొల్యూషన్, మీరు అన్నట్టు ఏంటంటే ఇందాక పొల్యూషన్ అనేది భారలోహాలు. ఇప్పుడు మనము ఇప్పుడు ఢిల్లీ లాంటి అట్లాంటి పదార్థాలు అలాంటి ఏరియాలో కాలుష్యం పెరిగిపోతుందని మన ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఇస్తుంది. అలానే ఈ భారలోహాలు ముఖ్యంగా లెడ్ కానీ సీసం అంటాం, ఆర్సెనిక్, తర్వాత ఈ పాదరసం ఇలాంటి కొన్ని వాతావరణంలో కాలుష్యం వల్ల ఏమైతే నాడీ తంత్రులను డ్యామేజ్ చేస్తుంటాయి. సో కాబట్టి మంచి ప్రశాంతమైన ఆక్సిజన్ కొరకు ప్రతి ఒక్కరు మంచి చెట్లు పెంచడము, మంచి ఇంటి పరిసరాల ప్రాంతం నీట్గా ఉంచుకోవడము, మన వాతావరణ పొల్యూషన్ లేకుండా చూసుకోవడం కూడా ఒక మంచిది. సో చెప్తూ పోతుంటే చాలా కారణాలు, ఇంకా జన్యుపరంగా కూడా, ఎందుకంటే ఈ ఆల్జీమర్స్ అనేది జన్యుపరంగా తల్లిదండ్రులకు ఉన్నట్లయితే ఆ జన్యువులు పిల్లలకు కూడా వచ్చి మన మతిమరపు రావడానికి అవకాశం ఉంది. సో చాలా కారణాలు ఉన్నాయి. కానీ అంటే మనకు ముఖ్యంగా పోషకాహార లోపము, ఇన్ఫెక్షన్స్ కూడా కొన్ని కారణాలు అవుతున్నాయి. తర్వాత మన పొల్యూషన్, మత్తు పదార్థాలు, స్ట్రెస్, ఈ మధ్యకాలంలో ఒత్తిడి కూడా. సరైన నిద్ర లేకపోతే మీరు ఎవరైతే సరిగా ఆ రోజుకు 6 నుంచి 8 గంటలు పడుకోరు నిద్ర సమస్యలు వాళ్ళకు కూడా పెద్ద అయిన తర్వాత ఒక 40-50 సంవత్సరాల తర్వాత మతిమరపు సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయని మనకి నివేదికలు చెప్తున్నాయి. సో కాబట్టి వీలైనంత మటుకు మనిషి ప్రశాంతంగా నిద్ర పోవడము, ఎక్సర్సైజ్ చేయడము, పోషక పదార్థాలు తీసుకున్నట్లయితే మంచిగా ఉపయోగకరంగా ఉంటుంది.
సార్ మీరు నిద్ర గురించి చెప్పారు కదా, నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నాను సార్. మరి జనరల్గా వాట్సాప్ సోషల్ నెట్వర్క్లో చూసినట్లయితే తక్కువ నిద్రపోతే, అంటే నైట్ టైంలో తక్కువ నిద్రపోతే ఎక్కువ మెమరీ ఉంటుంది అని ఒక ఫేక్ మరి ఏంటో తెలియదు కానీ అలాంటి ఒకటి నేను చూసాను సార్. అందుకే మీకు అడుగుతున్నాను ఆ డౌట్ క్లియర్ చేసుకోవడానికి సార్. మరి ఎంత నిజం అంటారు? ఇవన్నీ శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో వచ్చేవి ఏవి నమ్మకూడదు. ఎందుకంటే సైంటిఫిక్ అంటే ఏవి నమ్మాలంటే కొన్ని ఇన్ఫర్మేషన్ నమ్మండి. అంటే నిద్ర నైట్ నిద్రపోకపోతే మెమరీ ఎలా పెరుగుతుంది అండి? అంటే తక్కువ నిద్రపోతే మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అంటే నిద్ర అనేది ఏంది, మనకు నిద్రపోతున్నామంటే ఇప్పుడు మనకు అవయవాలన్నిటికీ ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మీరు నిద్రపోయినాక మీరు 6 నుంచి 8 గంటలు నిద్రపోతే ఏమవుతుంది అంటే శరీరంలో ఒక బ్రెయిన్ అనే కాదు, మన లివర్ కిడ్నీస్ నరాలు మన శరీరంలోని అన్ని అవయవాలకు ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది, అవి రిలాక్సేషన్ అవుతాయి. తర్వాత నిద్రలో ఏమవుతుందంటే మెమరీస్ మనకి అనవసరం అన్నెసరీ. ఇప్పుడు మనము రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదైతే అన్నెసెసరీ విన్న విషయాలు కానీ తెలిసి స్టోర్ అనే జ్ఞాపకాలు కానీ నిద్రలో అవసరం లేని తొలగించబడతాయి. మనకు అవసరమైనది ఏది ఉందో, మనకు అర్థమైనది ఏది ఉందో అది స్టోర్ కనబడతాయి. కాబట్టి నిద్ర ఎవరైతే ప్రశాంతంగా పోతారో వాళ్ళు వాళ్ళ జీవన కాలం అంటే వాళ్ళ జీవితకాలం అనేది తిరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మధుమేహం కానీ, రక్తపోటు కానీ, గుండె జబ్బులు కానీ, తర్వాత జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ, క్యాన్సర్స్ కానీ ఇలాంటివి ఫ్యూచర్లో రాకుండా కాపాడుకోవచ్చు అని నివేదికలు చెప్తున్నాయి. నేను చెప్పడం కాదు, మీరు రకరకాల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికల ప్రకారం నేను చెప్తున్నాను. సో కాబట్టి నిద్ర అనేది ఏంటంటే మనిషిని ఒక ఎనర్జీ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ మీరు చదువుకునే పిల్లలు కానీ, ఎంప్లాయీస్ కానీ, ఎవరైనా కానివ్వండి, ప్రశాంతమైన ఒక నిద్ర లేకపోతే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది అంటే చాలామందికి ఏంటంటే వాళ్ళకు ఒక వేదనలాగా అనిపిస్తుంటుంది. కాబట్టి నిద్రపోకపోతే మతిమరుపు రాదు అనేది అది శుద్ధ అబద్ధం. అలాంటి నమ్మొద్దు. మంచి ప్రశాంతంగా నిద్రపోండి, రోజు ఎక్సర్సైజ్ చేయండి, మంచి ఆహార పదార్థాలు తీసుకోండి. డెఫినెట్గా మనకి ఏంటంటే మెమరీ అనేది సార్. సార్ మరి మనం లైఫ్లో వచ్చే ప్రతి ఒక్క స్టేజ్ మతిమరుపు గురించి డిస్కస్ చేస్తాం కదా సార్, మరి మతిమరుపు ఎన్ని రకాలుగా ఉంటుంది సార్? అంటే మతిమరుపు అనేది ఏంటంటే ఇప్పుడు మనకు అసలు మెమరీ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇమీడియట్ మెమరీ, అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మీద మనం ఇద్దరం మాట్లాడుతున్నాం, లేకపోతే ఇప్పుడు మనం ఈ విషయాలు చదివి ఇప్పుడు మనం మాట్లాడిన విషయాలు ఇప్పుడు నాకు ఒక అరగంట గుర్తుంటే దాన్ని ఏమంటామంటే ఇమీడియట్ మెమరీ అంటారు. సో అంటే మనము అరగంట ముందు జరిగిన విషయాలను గుర్తుంచుకునేదాన్ని ఇమీడియట్ మెమరీ అంటారు. అదే కొన్ని రోజుల కింద అంటే మనం వారంలో కొన్ని రోజుల నుంచి గుర్తుపెట్టుకున్న విషయాలని మనం ఇమీడియట్ మెమరీ, ఇది మనం రీసెంట్ మెమరీ అంటాం. తర్వాత లాంగ్ టర్మ్ మెమరీ అంటే కొన్ని సంవత్సరాల తరబడి మనం చిన్నప్పుడు ఏ స్కూల్లో చదివాము, మన చిన్నప్పుడు స్నేహితులు ఎవరు, మన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మన మ్యారేజ్ డే ఏంటి, తర్వాత మన తాతయ్య పేరేంటి, అమ్మమ్మ పేరేంటి, ఇలాంటి విషయాలన్నీ లాంగ్ టర్మ్ మెమరీ అనమాట. సో మెమరీ అనేది 3 రకాలు ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు మతిమరుపు కూడా అంతే 3 రకాలు. ఇప్పుడు మీరు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు చూడండి, తర్వాత ఈ డిమెన్షియా వ్యాధితో బాధపడే వాళ్ళలో ఎర్లీ దశలో చూడండి, వాళ్ళకేమో తొలుత దశలో ఇప్పుడు మన అరగంట విషయాలు మర్చిపోతుంటారు. ఇప్పుడు మనం వాళ్ళ పక్కన ఫ్రెండ్తోనే అరగంట కింద మాట్లాడతారు, నేను ఎక్కడ మాట్లాడాను అంటారు, లేకపోతే అరగంట కింద ఒక వస్తువు ఇక్కడ పెట్టి నేను ఎక్కడ పెట్టాను అంటారు. అంటే తొలుత దశలో ఈ మతిమరుపు అనేది ఏంటంటే తొలుత దశలో ఏమవుతుందంటే ఈ డిమెన్షియా వ్యాధి వచ్చే వాళ్ళలో, ఆల్జీమర్స్ కానీ డిమెన్షియా కానీ వచ్చే వాళ్ళలో తొలుత దశలో ఏమవుతుందంటే అరగంట కింద మనం డిస్కస్ చేసిన విషయాలు కానీ చదివిన విషయాలు కానీ చేసిన విషయాలు కానీ మర్చిపోతుంటాం. దీన్ని ఏమంటామంటే తొలుత దశలో మనకి ఏం పోతుంది, ఇమీడియట్ మెమరీ పోతుంది. తర్వాత రెండవ మెమరీ ఏంటంటే జబ్బు ముదిరిన నాకు వద్ది, ఎప్పుడైతే ఈ డిమెన్షియా జబ్బు ముదురుతుందో ముదిరినప్పుడు ఏమవుతుందంటే రీసెంట్ మెమరీ పోతుంటుంది. అంటే కొన్ని రోజుల కింద జరిగిన విషయాలు అనేవి తగ్గిపోతుంటాయి, అంటే కొన్ని రోజుల కింద జరిగిన విషయాలు మర్చిపోతుంటారు. ఇంకా జబ్బు తీవ్ర దశలోకి వచ్చినప్పుడు ఏంటంటే లాంగ్ టర్మ్ మెమరీ, అంటే వాళ్ళ స్కూల్ నేమ్ మర్చిపోవడము, వాళ్ళ తాతయ్య పేరు మర్చిపోవడము, లేకపోతే వాళ్ళ సొంత గ్రామం మర్చిపోవడము, లేకపోతే ఎప్పుడో అంటే వాళ్ళ డేటా అంటే కొన్ని సంవత్సరాల కింద మనకు స్టోర్ అయిన మెమరీ అనేది అప్పుడు దెబ్బతింటుంది. సో కాబట్టి తొలుత దశలో మనకు ఇమీడియట్ మెమరీ దెబ్బతింటుంది, తర్వాత కొన్ని రోజులకు సంబంధించిన మెమరీ అయిన రీసెంట్ మెమరీ దెబ్బతింటుంది, తర్వాత లాంగ్ టర్మ్ మెమరీ దెబ్బతింది. కాబట్టి మతిమరుపు అనేది 3 రకాలుగా ఉంటుంది. సో దాన్ని బట్టి మనము చికిత్స చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా ఇట్లాంటి రీసెంట్ ఇమీడియట్ మెమరీ అంటే అరగంట ముందు జరిగిన విషయాలు మర్చిపోతున్నా ఫ్రీక్వెంట్గా, అంటే 1-2 రోజులు మర్చిపోతే మతిమరుపు కాదు, కంటిన్యూస్గా 1 నెల రోజుల నుంచి ఇట్లానే జరుగుతుంది అన్నప్పుడు వెంటనే డాక్టర్ని కలిసి దానికి సంబంధించిన స్క్రీనింగ్ చేయించుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మనం వ్యాధిని తీవ్ర దశలో మొదలకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి చివరి దశలో వస్తారు, ఈ లాంగ్ టర్మ్ మెమరీ పోయి డ్యామేజ్ అయ్యాక వస్తారు, అప్పుడు మన డాక్టర్ కూడా చేయడానికి ఏముండదు. అంటే రేపు ఒక్కటి మన శరీరంలో ఏ భాగమైనా కానీ మళ్ళీ తయారవుతుంది, ఒక మెదడు నాడి కణాలు, రెండవది మజిల్, ఒక్కసారి డ్యామేజ్ అయితే మనం దాన్ని చేయడానికి ఏమి ఉండదు. ఎందుకంటే
దాన్ని మళ్ళీ ఉన్నదాన్ని కాపాడుకోవడం ఉంటుంది, కానీ నాడికణాలు ఒక్కసారి డ్యామేజ్ అయితే మళ్ళీ పెరగడానికి ఉండదు. అదే ఇప్పుడు లివర్ లివర్ హాఫ్ కట్ అయినా దాన్ని ఇంకో మళ్ళీ ఆ లివర్ హాఫ్ తయారు చేసుకోగలుగుతుంది, లేకపోతే మనకు స్కిన్ మనకు మళ్ళీ తయారవుతుంది. కానీ ఈ నాడికణాలు మాత్రం ఒక్కసారి డ్యామేజ్ అయినాయి, మళ్ళీ మనము తయారు చేయడానికి కూడా ఉండదు, చేయడానికి కూడా ఉండదు. కాబట్టి ఇలాంటి విషయాలు ఎర్లీ ఇంటర్వెన్షన్, ఎప్పుడైనా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. సో తొలుత దశలోనే మనం ఈ ఆల్జీమర్స్ని గుర్తించినట్లయితే, సరైన మందులు ఇచ్చినట్లయితే జబ్బును తీవ్ర దశలో కాకుండా కాపాడడానికి అవకాశం ఉంది. సార్ మరి దీనికి సంబంధించిన నివారణ ఎలా జరుపుకోవచ్చు అంటారు సార్? మరి ఇప్పుడు నివారణ అనేది ఏంటంటే, మనం ముఖ్యంగా నివారణ అనేది ఏంటంటే మత్తు పదార్థాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు మీరు చాలామంది ఏం చేస్తుంటారు అంటే మత్తు పదార్థాలు తీసుకుంటారు, ఆ మత్తు పదార్థాలు ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ గుల్బారము గంజాయి తర్వాత తంబాకు ఖైని దేశీదారని గుడుంబాని ఇట్లాంటి మనకు మార్కెట్లో చాలా ఉంటాయి, వీటికి దూరంగా ఉండాలి ఫస్ట్. ఈ వీటి వలన ఏమవుతుందంటే నాడీ కణాలకు చాలా డ్యామేజ్ అవుతుంది. చాలామంది అనుకుంటారు మనకు రిలాక్సేషన్ వస్తుంది, మనకు నిద్ర పడుతుంది, లేకపోతే మనం ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ లేట్ స్టేజెస్లో ఒకసారి 40 ఇయర్స్ 50 ఇయర్స్ తర్వాత ఇవన్నీ రక్తపోటు షుగరు తర్వాత ఈ మనకి గుండె జబ్బులు ఈ మతి మరుపు ఇవన్నీ రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి మత్తు పదార్థాలు దూరంగా ఉండండి. ఇప్పుడు అధునాతన ట్రీట్మెంట్ ఎవరైనా బానిసైన వల్ల కూడా అధునాతన ట్రీట్మెంట్ కూడా డిఅడిక్షన్ ట్రీట్మెంట్ అనేది రావడం జరిగింది, దాని ద్వారా వెళ్ళి నార్మల్గా కావడానికి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే మనకు జన్యుపరంగా ఎవరైనా ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ముందే జెనెటిక్ కౌన్సిలింగ్, జెనెటిక్ స్క్రీనింగ్ చేసుకొని దాని నివారణ మార్గాలు కొన్ని మందులు కానీ లేకపోతే దాని సలహాలు పాటించడము. రెండోది ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం కంపల్సరీ. మీరు ఒక రోజు అరగంట వాకింగ్ చేసినట్లయితే మన మెదడుకు మంచి ఆక్సిజన్ సప్లై అంది, టెన్షన్ తగ్గి వాళ్ళు ఏంటంటే అల్జీమర్స్ మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీలైతే మన ఏరోబిక్స్ కానీ లేకపోతే మెడిటేషన్ కానీ యోగా కానీ ధ్యానం కానీ, ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు చాలామంది మార్నింగ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు కొన్ని జిమ్ చేస్తుంటారు, అట్లాంటి ఎక్సర్సైజ్లు బాడీకి స్ట్రాంగ్ కల్పించే వాటి వలన ఇది నివారించవచ్చు. తర్వాత నివారించని ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇప్పుడు సమ్మర్లో వచ్చింది మ్యాంగోస్ తినాలి, శీతాకాలం వచ్చింది మంచి సీతాఫలాలు, తర్వాత ఇంకోటి జామ పండ్ల సీజన్ జామ పండ్లు తినాలి, రేగు పండ్లు తినాలి. అంటే ప్రతి సీజన్లో మనకేంటంటే అందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ అనేది మన బాడీకి ఎనర్జీ ఫామ్ చేస్తుంది. రోజు మంచిగా ఏంటంటే లీఫీ వెజిటబుల్ ఆకుకూరలు మంచిగా తినాలి. ఆకుకూరలు ఏంటంటే ఈ ఫోలిక్ యాసిడ్ అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి నాడీ కణాలను చురుకుగా పనిచేసేటట్టు చేస్తుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి యాక్టివిటీ అంటే వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు, ఒత్తిడి తగ్గుతుంది, మెమరీ చాలా స్పీడ్గా పనిచేస్తుంటుంది. తృణధాన్యాలు ఎక్కువ తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ ప్లేన్ తీసుకుంటే దంపుడు బియ్యం, ఇప్పుడు మనకు ముందు ప్రాచీన కాలంలో అయితే ఏంటంటే దంపుడు బియ్యం తినేవాళ్ళు, దానిలో మంచిగా కోటింగ్ అనేది డిక్లైన్ చేస్తున్నారు, అప్పుడు పడుతుందని లేకపోతే పైన పొట్టుంటూ తవ్వడం తీసేసి సాఫ్ట్గా చేసేసి వైట్ రైస్ తింటున్నారు. దానిలో ఏముండదు, ఓన్లీ ఏంటంటే షుగరు తర్వాత కార్బోహైడ్రేట్స్ అంటే ఏముండదు. కాబట్టి దంపుడు బియ్యం తినడం అనేది అంటే ముఖ్యంగా ఈ బ్రౌన్ రైస్ తినడం అనేది చాలా మంచిది. తర్వాత పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో పీచు పదార్థం ముఖ్యంగా ఏంటంటే ఈ ఫైబర్ అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. కొవ్వు పదార్థాలు ముఖ్యంగా ఏంటంటే ఈ రెడ్ మీట్ ముఖ్యంగా మటన్ కానీ తర్వాత ఈ ఎనిమల్ ఫ్యాట్ అనేది తగ్గించుకోవాలి. ఒకవేళ ఇంకా ఫిష్ ముఖ్యంగా ఏంటంటే తీసుకోవాలి. నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకు చేపలు మంచి ఏంటంటే ఈ మనకు మార్కెట్లో వెళ్ళిన ఫిష్ తినడం వల్ల అందులో మంచి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఏమవుతుందంటే నాడీ కణాలకు బూస్ట్ అయ్యి మంచి మెమరీ ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మంచి లక్షణాలు ముఖ్యంగా ఏంటంటే నిద్ర సరిగా పోవాలి. ఇందాక మనం అనుకున్నాం ప్రివెన్షన్లో ఏంటంటే నిద్ర రోజు 5 నుంచి 6 నుంచి 8 గంటలు కంపల్సరీ నిద్రపోవాలి. దానివల్ల కూడా ఇది ఒక ప్రివెన్షన్. మంచి కొన్ని హాబీస్ ఇప్పుడేంటంటే మనం స్పోర్ట్స్ ఆడడము, తర్వాత మనం మంచి మెలోడీ మ్యూజిక్ వినడము, తర్వాత మన యొక్క చిన్న చిన్న పదకేలు ఇప్పుడు మనం ఏంటంటే మన ఇంట్లో పజిల్స్ ఉంటాయి కొన్ని, అట్లాంటి ఆడ పిల్లలకు నేర్పించాలి చెస్ కానీ లేకపోతే పజిల్స్. దానివల్ల పిల్లలకి ఏమైతుందంటే ఆ నాడీ కణాల్లో కమ్యూనికేషన్ పెరుగుతుంది, ఇది ఇలాంటి రావడానికి మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే స్ట్రెస్, ఇంట్లో కుటుంబ తగాదాలు కానీ స్ట్రెస్ లేకుండా ప్రశాంతమైన వాతావరణం కల్పించుకోవడం, ఇలాంటి కొన్ని అంటే చెప్తుంటే చాలా ఉంది కానీ మనం ఈ మెయిన్ ఇలాంటి లేజీనెస్ కాకుండా రోజు ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తూ బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది. మళ్ళీ ప్రశాంత మనకి ఈ పొల్యూషన్ కూడా తక్కువ ఉండాలి. ఎందుకంటే మనం ఇంట్లో ఇంటి చుట్టుపక్కల ఇప్పుడు చాలామంది ఏంటంటే చెత్తని కాలుస్తుంటారు లేకపోతే మన కళ్ళు పరిసరాలన్నీ అపరిశుభ్రంగా ఉంటాయి. ఇవి కూడా ఏంటంటే ఆరోగ్యానికి ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మన మంచి అలవాట్లు కూడా మనం ఇలాంటి నివారించడానికి ఈ జబ్బు రాకుండా నివారించడానికి అవకాశం ఉంది. సార్ మరి మతి మార్పు ఆల్జీమర్స్ పైన చికిత్స విధానం ఎలా ఉంటుంది సార్? ఈ ఆల్జీమర్స్ వ్యాధికి ఏంటంటే ఇప్పుడు మంచి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఎంత చికిత్సా విధానం అందుబాటులో ఉన్నా కానీ మనం ఏంటంటే ఎర్లీగా వచ్చిన వాళ్ళకైతే మంచి చికిత్స చేయగలుగుతాం.
ఇప్పుడు దీంట్లో ఇప్పుడు కొత్త అధునాధమైన డ్రోనెపేజిల్ కానీ మెమాంటిన్ కానీ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సెరిబ్రో ప్రోటీన్ కానీ తర్వాత మంచి ఇంజెక్షన్స్ మందులు అవ్వడం జరిగింది. తర్వాత కానీ అవి ఏంటంటే ఎర్లీ స్టేజ్లో ఇస్తే మనం ఇచ్చిన చికిత్సకి ఏంటంటే ఇందాక మనం అనుకున్నాం ఎర్లీ స్టేజ్ అంటే ఇప్పుడు రీసెంట్ మెమరీ కానీ ఇమీడియట్ మెమరీ కానీ కోల్పోతున్నప్పుడే డాక్టర్ దగ్గరికి వస్తే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. కానీ లాస్ట్ లాంగ్ టర్మ్ మెమరీలో మిస్ అయ్యి అంటే వాళ్ళకి ఏంటంటే సపోర్టివ్ థెరపీ ఇవ్వగలుగుతాం. ఎందుకంటే కొంచెం కొంత డిప్రెషన్లో ఉంటారు కానీ సపోర్టివ్ థెరపీ డిప్రెషన్కి మందులు ఇస్తాం. తర్వాత కొందరు మెమరీ ఫామ్ కావడానికి కొన్ని మందులు ఉంటాయి. ఇందాక అన్నట్టు మెమాంటిన్ కానీ డోనెపెజిల్ కానీ ఇలాంటి కొన్ని మందులు ఉంటాయి. దీనివల్ల కూడా వాళ్ళకి మనం చికిత్స చేయవచ్చు. తర్వాత కొన్నిసార్లు ఏంటంటే విటమిన్స్ కొన్ని ఇప్పుడు ఆల్కహాల్ తాగే వాళ్ళలో ఆల్కహాల్తో కూడా మధ్య వరకు వస్తుంది. వాళ్ళకి ఏంటంటే థైమిన్ సప్లిమెంట్ ఇవ్వడం. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు ఆల్కహాల్ కానీ లేకపోతే మత్తు పదార్థాలు ఉన్న వాళ్ళకైనా డిఅడిక్షన్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి మధ్యమరపు సమస్య నుంచి బయటకు తీసుకొచ్చి మళ్ళీ దాన్ని కూడా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వడం. ఇలాంటి చాలా ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మళ్ళీ మంచి ఇంజెక్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో కేర్ టేకర్స్ కూడా కొన్ని కౌన్సిలింగ్స్ ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలి. మీరు ఇందాకన్నా చంటి పిల్లల్ని అయితే మనం ఎలా చూసుకుంటామో వీళ్ళని కూడా అంతే కేర్గా తీసుకోవాలి. కానీ చాలా మంచిగా పడుతుంటారు. చెప్పి అడిగిందే అడుగుతుంటాడు, చెప్పిందే చెప్తున్నా, ఫుడ్ పెట్టినా పెట్టలేదంటాడు. ఇలాంటి మనం పెద్దవాళ్ళని ఇట్లా చేస్తున్న విసుక్కోకుండా వాళ్ళకి మనం సపోర్టివ్గా ఎంతైతే మనము డాక్టర్ ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంట్ ఉంటో కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. అంటే ఒక చిన్న పిల్లల్లా చూసుకుంటే వాళ్ళు ఆ ప్రేమ వలన ఏమవుతుందంటే ఈ జబ్బు అనేది తగ్గడానికి కూడా అవకాశం ఉంటుందని మన రీసెర్చ్ చెప్తుంది. సో కాబట్టి ఇలాంటి కొన్ని రకాల అధునాధనమైన వైద్యం ద్వారా మేము చికిత్స చేయవచ్చు. సార్ మరి ఇప్పటి కాలంలో మరి ఇప్పటి మోడర్న్ జనరేషన్లో ప్రతి ఒక్క దానికి ట్రీట్మెంట్స్ అనేది అందుబాటులోకి వచ్చాయి సార్. మరి లాస్ట్గా ఈ మతిమార్పు దానిపైన చాలా చర్చ చేసుకున్నాం సార్. మరి విశ్వాసాల వాళ్ళకి మరి మీకు ఇచ్చే సందేశం? నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఈ వ్యాధి అనేది చాలా మంది తెలియడం లేదు. ఎందుకంటే ఎక్కడికి పోవాలని కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఈ వృద్ధుల్లో వాళ్ళు చికాకు చేస్తుంటారు, నిద్రపోరు, లేకపోతే ఏదో మర్చిపోతుంటారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలని చాలామంది తెలియదు. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ కలిసి వాళ్ళకి చికిత్స చేయించండి. తర్వాత రెండోది ఏంటంటే వాళ్ళకు మందులు అనేవి ప్రాపర్గా ఇవ్వడం. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకు ఈ మెమొరీ ప్రాబ్లమ్స్ అంటే ఈ డిమెన్షియా అనేది ఫ్యూచర్లో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించాలి, కంపల్సరీ సంవత్సరానికి 2 సంవత్సరాలు ఒకసారి స్క్రీనింగ్ చేయించాలి. తర్వాత మందులు అనేవి క్రమం తప్పకుండా వాడండి. తర్వాత కుటుంబ సభ్యులు కూడా గుర్తించడం అనేది ఇంపార్టెంట్. నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఇందాక మనం చెప్పిన ఏంటంటే అవగాహన ద్వారా ఏమవుతుందంటే మనం జబ్బుని తొందరగా గుర్తుపట్టవచ్చు, ట్రీట్మెంట్ తొందరగా చేస్తే కాస్త తగ్గిపోతుంది. తర్వాత పేషెంట్ కూడా కేర్ మంచి కేర్ ఇవ్వాలి. చిన్న ప్రాబ్లమే కదా అని నెగ్లెక్ట్ చేయకుండా మనం హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆరోగ్యం ఎంత బాగుంటామో మన రేపు మన ఫ్యూచర్ అనేది అంత బాగుంటుంది. సో కాబట్టి మనం డబ్బు సంపాదించడం ఎంత ఇంపార్టెంటో ఆరోగ్యం కూడా అంత ఇంపార్టెంట్ అని గమనించి ఇలాంటి మెమొరీ విషయంలో కానీ నిద్ర విషయంలో కానీ మానసిక విషయంలో సమస్యలు కానీ మత్తు పదార్థాలు కానీ వీటన్నిటికీ మనం ఏంటంటే ఒక అవగాహన కలిగి ఉన్నట్లయితే రేపు మనం మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతామని నా సందేశం. ఓకే సార్. సార్ మరి ఆల్జీమర్స్ మతిమరపు పైన మన చర్చ కార్యక్రమం నిర్వహించాం కదా, మరి చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకు డాక్టర్ ఏ విశాల్ గారు. మరి చూస్తున్నారు కదా కొంచెం మనకి ఏదైనా డిజీజ్ వచ్చిందని మనకి ఏమైనా అనిపిస్తే కనుక దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ కావాల్సిన కోరుతున్నాను సార్. మరి మీరు ఇంత చక్కని సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదా, మరి ఏదైనా కొంచెం మీకు అనిపిస్తే కనుక దగ్గరున్న ఆసుపత్రికి వెళ్ళి మరి డాక్టర్ని కన్సల్ట్ కండి. మరి ఏదైనా దేనికైనా ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్లో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో దేనికి కూడా మనీ ఎక్కువైతే అని కూడా ఆలోచించకండి. మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మరి దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. మరి ఇది వాళ్ళ ప్రోగ్రామ్, మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు చూస్తున్నాను స్టూడియో సాయంగా శీర్షక్.